సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు ఎంవేలన్ రెడ్డి. సో ఫ్రెండ్స్, టోటల్గా మనకి ఏపీ ఇంటర్మీడియట్కి సంబంధించి అయితే మ్యాథ్స్ 2A అండ్ 2B కి సంబంధించి యూనిట్ వైజ్గా ఉన్న వెయిటేజ్ అండ్ బ్లూ ప్రింట్ అనేది నేను మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించిన కింద ప్లేలిస్ట్ ఉంది, ఆ ప్లేలిస్ట్లో కూడా అన్ని వీడియోస్ అయితే కూడా యాడ్ చేస్తాను. ఒకసారి ఆ ప్లేలిస్ట్ అయితే కూడా క్రాస్ చెక్ చేయండి. అండ్ ఫర్దర్గా ఐపీ అప్డేట్స్ అండ్ దాంతోపాటు నీట్, జేఈ, మెయిన్స్, ఎంసెట్ అన్ని అప్డేట్స్ అయితే కూడా మీరు మన ఛానల్లో అయితే పొందొచ్చు. సో 100% ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే కూడా జాయిన్ అవ్వండి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే టోటల్గా సెకండ్ ఇయర్కి సంబంధించి మనకి ఏదైతే డిలీటెడ్ టాపిక్స్లో నుండి తీసేసిన తర్వాత మనకి ఇక్కడ దాన్ని బేస్ చేసుకొని మనకి ఏదైతే రెడ్యూస్డ్ సిలబస్లో నుండే ఈ బ్లూ ప్రింట్ అనేది అయితే కూడా వీళ్ళు డిజైన్ చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి యూనిట్ 1 అన్నట్టు. సో యూనిట్ 1లో మనకి 2 మార్క్స్వి ఒక 2 అయితే వస్తాయి ఫ్రెండ్స్, అండ్ 4 మార్క్స్వి ఒకటి వస్తుంది. సో 7 మార్క్స్ అయితే యూనిట్ 1 నుండి అయితే మనకి రాదనమాట. మెయిన్గా ఫస్ట్ యూనిట్ వచ్చేపాటికి మనకి 8 మార్క్స్ టోటల్ వెయిటేజ్. నెక్స్ట్ మనకి యూనిట్ 2 చూసుకున్నట్టయితే యూనిట్ 2లో నుండి 2 మార్క్స్వి మనకు ఒక 2 అయితే వస్తాయి, అండ్ 7 మార్క్స్వి ఒక 2 అయితే వస్తాయి. నెక్స్ట్ ఇంకా మనకి యూనిట్ 3 క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్లో 2 మార్క్స్వి 2 వస్తాయి, 4 మార్క్స్ది ఒకటైతే వస్తుంది. అండ్ ఇక్కడ కొన్ని వీళ్ళు చూసుకున్నట్టయితే మనకి ఎక్సైజ్ అనేది అయితే వాళ్ళు మెన్షన్ చేశారు. మీ యొక్క తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్ ఉంటే సో మీరు దాన్ని కూడా రిఫర్ చేయండి, ఇంకా బెటర్గా మీకు టాపిక్స్ అనేవి అయితే కూడా అర్థమవుతాయి. నెక్స్ట్ ఇంకా యూనిట్ 4 చూసుకున్నట్టయితే 2 మార్క్స్వి 2 వస్తాయి, 7 మార్క్స్వి 2 అయితే వస్తాయి. నెక్స్ట్ యూనిట్ 5 చూసుకున్నట్టయితే 3 మార్క్స్వి 2, 4 మార్క్స్వి 1 2 అయితే వస్తాయి అన్నమాట. నెక్స్ట్ మనకి ఫ్రాక్షన్స్ యూనిట్ 6 కానీ చూసుకున్నట్టయితే 4 మార్క్స్వి 1 అయితే వస్తుంది. సో ఒక 4 మార్క్ అయితే వస్తుంది అన్నమాట ఇక్కడ. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి యూనిట్ 7 ప్రాబిలిటీ బేస్డ్ మీద మనకి 2 మార్క్స్వి 1 2 అయితే సారీ 2 మార్క్స్వి 1 అండ్ 7 మార్క్స్ది ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. నెక్స్ట్ ప్రాబిలిటీ చూసుకున్నట్టయితే యూనిట్ 8, సో ఇక్కడ 4 మార్క్స్వి 2 వస్తాయి, 7 మార్క్స్ది 1 ఉంటుంది. సో యూనిట్ 8 వచ్చేపాటికి మనకి 15 మార్క్స్ అన్నమాట. అండ్ మీరు ఇది కొద్దిగా ఈజీగా కూడా చేయటానికి ఉండే యూనిట్ అని చెప్పవచ్చు యూనిట్ 8 అనేది. నెక్స్ట్ ఇంకా యూనిట్ 9 చూసుకున్నట్టయితే 2 మార్క్స్ది 1 వస్తుంది, 7 మార్క్స్ది 1 అయితే వస్తుంది. అండ్ ఇంకా ఫైనల్గా చూసుకున్నట్టయితే ఓవరాల్గా ఇది 2A కి సంబంధించి, నెక్స్ట్ 2B కి సంబంధించిన వెయిటేజ్ అయితే కూడా ఇక్కడ ఒకసారి చూద్దాము. సో ఇక్కడ చూసుకున్నట్టయితే 2B కి సంబంధించి యూనిట్ 1 కోఆర్డినేట్ జామెట్రీలో మీకు 2 మార్క్స్వి 2 వస్తాయి, 4 మార్క్స్ది 1 వస్తుంది, 7 మార్క్స్వి 2. సో హయ్యెస్ట్ వెయిటేజ్ అనమాట ఇది 2B లో 22 మార్క్స్ అనమాట. సో యూనిట్ 1 ఒక్కటే వచ్చేసి. నెక్స్ట్ మనకి యూనిట్ 2 చూసుకున్నట్టయితే సో 2 మార్క్స్ది 1 వస్తుంది, 4 మార్క్స్ది 1 అయితే వస్తుంది, టోటల్గా 6 మార్క్స్ అన్నట్టు యూనిట్ 2 వెయిటేజ్. నెక్స్ట్ మనకి పారాబోలా యూనిట్ 3 చూసుకుంటే ఓన్లీ 2 మార్క్ అండ్ ఒక 7 మార్క్ అయితే వస్తుంది. నెక్స్ట్ యూనిట్ 4లో నుండి 2 4 మార్క్ అయితే వస్తాయి. అండ్ ఇంకా యూనిట్ 5 హైపర్బోలాలో చూసుకుంటే 2 మార్క్ 1 4 మార్క్ 1 అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ మనకి యూనిట్ 6 క్యాలికస్ నుండి చూసుకున్నట్టయితే 2 2 మార్క్స్ వస్తాయి అండ్ 2 7 మార్క్ క్వశ్చన్స్ అయితే వస్తాయి అన్నమాట. సో అది కూడా మనకి హయ్యెస్ట్ 18 మార్క్స్ అనమాట యూనిట్ 6 వచ్చేపాటికి. నెక్స్ట్ ఇంకా యూనిట్ 7 చూసుకుంటే మనకి 2 మార్క్స్వి 2 వస్తాయి, 4 మార్క్స్ది 1 వస్తుంది, 7 మార్క్స్ నుండి మనకు ఒక క్వశ్చన్ అయితే వస్తుంది, టోటల్గా 15 మార్క్స్ అన్నట్టు యూనిట్ 7 అయితే కూడా. అండ్ నెక్స్ట్ మనకి యూనిట్ 8 కూడా మనకి 2 మార్క్స్వి 1 4 మార్క్ 1 7 మార్క్ 1. సో యూనిట్ 8 కూడా మనకి 13 మార్క్స్ ఫ్రెండ్స్. సో మీరు మ్యాక్సిమం యూనిట్ 1, యూనిట్ 6, యూనిట్ 7, యూనిట్ 8 మ్యాక్సిమం కాన్సన్ట్రేట్ చేస్తే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈజీగా పాస్ అవుతారు. అండ్ దాంతోపాటు మీకు ఒక 45 to 50 రేంజ్లో మీరు మ్యాక్సిమం మార్క్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి టోటల్గా ఇదైతే కూడా ఓవరాల్గా ఏపీ ఇంటర్మీడియట్కి సంబంధించి 2022 పబ్లిక్ ఎగ్జామ్స్కి సంబంధించి సెకండ్ ఇయర్కి సంబంధించిన అండ్ 2A 2B కి సంబంధించి యూనిట్ వైజ్ ఉన్న బ్లూ ప్రింట్ అండ్ మనకి ఏ యూనిట్ నుండి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయనేది సంబంధించిన అప్డేట్. నెక్స్ట్ ఫర్దర్గా ఈ యూనిట్స్లో మనకి 5-స్టార్ క్వశ్చన్స్ అంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమేమి ఉన్నాయి దానికి సంబంధించిన మెటీరియల్ కానీ PDF కానీ సో నాకు దగ్గర అవైలబుల్ ఉంటే నేను ఖచ్చితంగా మీకు మళ్ళీ అప్డేట్ అయితే ఇచ్చి మీకైతే కూడా 100% ఉపయోగపడతాయి ఫ్రెండ్స్. సో ఫర్దర్గా జేఈ మెయిన్స్ కానివ్వండి, ఎంసెట్కైనా, నీట్కైనా ఏ విధంగా మనం ప్రిపరేషన్ చేసుకోవాలా, సో దానికి సంబంధించిన మెటీరియల్స్ కానివ్వండి ప్రతి ఒక్క అప్డేట్ అయితే కూడా నేను అందిస్తూ వస్తాను. సో ఛానల్ని అయితే 100% సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆల్ నోటిఫికేషన్స్ మీద యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.